తెలంగాణ కోసం అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత? మోదీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని బిఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం సరైనదేనా? 2004 2014 వరకు ఉన్న కేంద్రం పన్నుల వాట రాష్ట్రాలకు పంపిణీ కేవలం 18.50 లక్షల కోట్లు మాత్రమే లభించగా 2014 2023 వరకు 69.60 లక్షల కోట్లు లభించాయి. ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ గా 983 కోట్ల రూపాయలు మంజూరు కాగా 735 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించబడ్డాయి. 2013 2014 లో సగటున రోజుకు 12 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరగగా 2020-21 కి అది 37 కిలోమీటర్లకు పెరిగింది. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం కేంద్రం 1.08 లక్షల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసింది. 37011 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగింది. ఇది అంతకు ముందు ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన 4868 కిలోమీటర్ల కంటే సుమారు 660% ఎక్కువ. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం 2302 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రధానమంత్రి సౌభాగ్య యోజన ద్వారా సుమారు 15 లక్షల ఇళ్లకు కొత్తగా విద్యుత్ లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సుమారు 2,50,000 ఇండ్ల నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. 12,769 గ్రామ పంచాయతీలకు 12,580 కోట్లు కేటాయించగా మున్సిపాలిటీలకు సుమారు 7,000 కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు 1,600 కోట్లు ఖర్చు చేసి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటిని అందించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. 2014 నుండి 2021 వరకు సుమారు 7,500 కోట్ల తపాలా కార్యక్రమాల కోసం కేంద్రం ఖర్చు చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా తెలంగాణలోని 39.50 లక్షల మంది రైతులకు 9,028 కోట్ల రూపాయలు ఇచ్చింది. 20 లక్షల మంది రైతుల నుండి 2014 నుండి 1.24 లక్షల కోట్లు ఖర్చు చేసి బరీ కొనుగోలు చేయగా కేవలం 2021లోనే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి తెలంగాణ రైతుల నుండి కేంద్రం సేకరించింది. తెలంగాణ రైతుల లబ్ధి కోసం 1,220 కోట్లు వివిధ కార్యక్రమాల ద్వారా ఖర్చు చేసింది. తెలంగాణలో రైతులకు 33,000 కోట్లు ఎరువుల సబ్సిడీ ఇవ్వడం కోసం కేంద్రం ఖర్చు చేసింది. రైతులకు ఎరువులను మరింత చౌకగా అందించేందుకు రామగుండంలో 6,338 కోట్లు ఖర్చు చేసి ఎరువుల కర్మాగారాన్ని స్థాపించింది. పేదవారికి తక్కువ ధరకే ఔషధాలు అందించడానికి 179 జన ఔషధి కేంద్రాలను తెలంగాణలో స్థాపించింది. బీబీ నగర్ లో ఎయిమ్స్ స్థాపించడానికి సుమారు 1,366 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఇవే కాక పలు రంగాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సదా కృషి చేస్తూనే ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం జనహిత ప్రభుత్వం.